హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వచ్చేసి లాస్ట్ వీడియోలో వెకేషన్కి వెళ్ళాము, బట్ ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదండి. మేము వెళ్ళాము స్మోకీ మౌంటైన్స్కి అండి, త్రూ డ్రైవ్ వెళ్ళామండి మేము. మాకు వచ్చేసి అరౌండ్ 10 అవర్స్ జర్నీ అండి, మేమున్న చోటు నుంచి స్మోకీ మౌంటైన్స్కి. ఈ ప్లేస్కి వచ్చేసి ఫాల్ కలర్స్ అప్పుడు చాలా స్టేట్ నుంచి యుఎస్లోనే వస్తారండి ఈ ప్లేస్ చూడడానికి, అలాగే అదర్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు. అంత బాగుంటుందండి ఈ ప్లేసు. ఇది వచ్చేసి మెయిన్లీ ఫాల్ కలర్స్కే ఫేమస్ అండి. మేము వెళ్ళిన రోజు వచ్చేసి వర్షం పడుతుందండి. ఇక్కడేమో మేము హోటల్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ హోటల్స్ ఎలా ఉంటాయో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయండి. ఇది ఏ బ్లాక్, ఇది బి బ్లాక్ అన్నమాట. దీనికి వచ్చేసి 2 ఎంట్రెన్సెస్ ఉన్నాయి. మేము ఇక్కడ దగ్గరని ఇలా ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ చూపించాను కదా ఇందాక డోరు, అక్కడ ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయితేనే ఇక్కడ వచ్చేసి లాండ్రీ రూమ్స్ ఉన్నాయండి. మనం కావాలంటే ఎక్కువ రోజులు ఉన్నప్పుడు కావాలంటే బట్టలు వాష్ చేసుకోవచ్చు ఇక్కడ మనం, బట్ దానికి ఎక్స్ట్రా పే చేయాలండి, అది ఫ్రీ కాదు. చూసారు కదా ఇక్కడ లాండ్రీ రూమ్ ఉంది, వాషరు అలాగే డ్రైయర్ 2 ఉన్నాయి. మేమున్న హోటల్ బయట ఇలా ఉంటుందండి. ఇందులో వచ్చేసి జకూజీ అలాగే ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మనం ఇక్కడ జకూజీ వచ్చేసి ఆఫ్ చేశారు, మనం కావాలంటే ఆన్ చేసుకోవచ్చండి. ఇండోర్ పూల్ ఉంటే ఈజీ కదండి, ఎప్పుడైనా వర్షం పడుతున్నప్పుడు కూడా మనం పూల్కి వెళ్ళచ్చు. ఇక్కడే టవల్స్ కూడా ఉంటాయి. ఇంకొక ఎంట్రెన్స్ వచ్చేసి ఇదండి, ఇందాక ఒక ఎంట్రెన్స్ చూపించాను కదా, ఇది వచ్చేసి ఇంకొక ఎంట్రెన్స్. ఈ ఎంట్రెన్స్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది. చూసారు కదా మా హోటల్ ముందే వ్యూ ఎలా ఉందో. ఇక్కడ ఫాల్ కలర్స్ కదా. మాకు వచ్చేసి 4th ఫ్లోర్లో ఇచ్చారండి రూమ్. నేను జస్ట్ బయట నుంచి అంతా చూపిస్తున్నాను. మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలండి. తర్వాత మేము లిఫ్ట్లో పైకి వెళ్ళిపోతున్నాం 4th ఫ్లోర్కి. ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అన్నారండి, మనం గ్రౌండ్ ఫ్లోర్ అంటాం కదా కింద, వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ అనుకుండా దాన్ని కూడా 1st ఫ్లోర్ లాగా క్యాలిక్యులేట్ చేసుకుంటారనమాట. యాక్చువల్గా అయితే ఇది 3rd ఫ్లోర్ అండి, బట్ ఇక్కడ ప్రకారం అయితే ఇది వచ్చి 4th ఫ్లోర్. చూసారు కదా మా రూమ్కి వచ్చేసాము ఇక్కడ మేము. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి బాత్రూమ్ ఉందండి. చాలా క్లీన్గా ఉంటాయండి రూమ్స్, మీకు తెలిసే ఉంటుంది బట్ నేను జస్ట్ చెప్తున్నాను అంతే. ఇక్కడే టవల్స్ ఉన్నాయి చూడండి, టవల్స్ ఇస్తారు, కావాలంటే మనం అవి వాడుకోవచ్చు. ఈ రైట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ ఐరన్ బోర్డు అలాగే ఐరన్ బాక్స్ ఇచ్చారండి. ఇక్కడేమో చిన్న కిచెన్ లాగా ఇచ్చారు, ఒక సింక్ ఇచ్చారు, అలాగే కాఫీ మిషన్ కూడా ఇచ్చారు, అలాగే ఓవెన్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనం ఐస్ క్యూబ్స్ వేసుకోవడానికి అండి. ఇది ఇక్కడేమో చాలా షెల్ఫ్స్ ఉన్నాయి. ఇక్కడేమో స్మాల్ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ
ఇక్కడేమో ఒక పెద్ద మిర్రర్ కూడా ఇచ్చారు బయట. ఇక్కడ మాకు వచ్చేసి నాన్ స్మోకింగ్ రూమ్ అండి. అంటే ఇక్కడ స్మోకింగ్ నాన్ స్మోకింగ్ అని మనం బుక్ చేసుకునేటప్పుడే మెన్షన్ చేయాలండి. మేము వచ్చి నాన్ స్మోకింగ్ రూమ్ తీసుకున్నాం. మాకు వచ్చేసి ఇలాగా 2 క్వీన్ బెడ్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ డైలీ రూమ్ సర్వీస్ కూడా ఉంటుందండి. ఇక్కడ ఫోన్ ఉంది, అలాగే టైం కూడా ఉందండి. కింద చూసారా సేఫ్టీ లాకర్ కూడా ఇచ్చారండి ఒకటి. ఇక్కడేమో చిన్న కాఫీ టేబుల్ లాగా ఇచ్చారు, 2 చైర్స్ ఇచ్చారండి. ఇక్కడేమో ఏసీ ఉంది, మనం కూల్గా ఉన్నప్పుడు హీటర్ ఆన్ చేసుకోవచ్చు, లేదా వేడిగా ఉన్నప్పుడు ఏసీ ఆన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడేమో ఇక్కడ మాకు ఒక బాల్కనీ కూడా ఇచ్చారండి. ఇది వచ్చి బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. అలాగే బాల్కనీలో 2 చైర్స్ కూడా ఇచ్చారు, అలాగే స్మాల్ టేబుల్ ఇచ్చారండి. నేను చెప్పాను కదా వర్షం పడుతుందని ఆ రోజు. వ్యూ చూసారా మా రూమ్ నుంచి చాలా బాగుందండి. మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ టీవీ కూడా ఇచ్చారండి. ఇది వచ్చి ఓవరాల్ లుక్ అండి మా రూమ్ది. చూసారు కదా చాలా బాగుందండి రూమ్ అయితే. ఇక్కడ నేను జస్ట్ రూమ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మనకి ఆపోజిట్లో ఇలా రూమ్స్ ఉంటాయండి, ప్రతి ఫ్లోర్లోనూ ఇలాగే ఉంటుందన్నమాట. ఇక్కడేమో నేను బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాను మార్నింగ్. నేను ఇక్కడేమీ వీడియో తీయలేదండి, ఎందుకంటే అందరూ తింటూ ఉన్నారు, బాగుండదు కదా తినేటప్పుడు తీస్తే అని చెప్పి తీయలేదు. ఇక్కడేమో కాఫీ మిషన్ ఉన్నాయి, మనకి ఎంత షుగర్ కావాలో మిల్క్ కావాలో యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడ ఒక స్మాల్ క్లిప్ యాడ్ చేశాను అంతేనండి. ఫుడ్ది బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి కాంప్లిమెంటరీ లాగా. ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అండి. చాలా బాగుంది, సన్ వస్తున్నాడు ఇంకా అప్పుడే. ఇక్కడేమో చెప్పాను కదండి రూమ్ సర్వీస్ ఉంటుందని చెప్పి డైలీ. సో ఇక్కడ రూమ్ క్లీన్ చేసే వాళ్ళు వచ్చారన్నమాట. అదే నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. లిఫ్ట్ కోసం ఈ లాస్ట్కి రావాలండి, మా రూమ్ వచ్చే లాస్ట్ ఉంటుంది. ఇక్కడ చెప్పాను కదా ఐస్ క్యూబ్స్ వచ్చేసి ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు మనం. అక్కడ ఒక డబ్బా ఉంది కదా మనకు రూమ్లో ఇచ్చారు, సో అందులో ఇక్కడికి వచ్చి ఫిల్ చేసుకోవచ్చు మనం ఐస్ క్యూబ్స్. ఇక్కడ దాని పక్కనే లిఫ్ట్ ఉంటుందండి. మనం బ్రేక్ఫాస్ట్కి లాండ్రీకి ఎలా వెళ్ళాలంటే లిఫ్ట్లోనే వెళ్ళాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.